థర్టీన్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓట్ చేయడానికి ఇంకా కేవలం ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. ఒక్కరోజులో ఏమైనా జరగచ్చు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి ఇంకా ఓట్ చేయకుండా ఉంటే తప్పకుండా ఓట్ చేయండి. అలాగే వీలైనన్ని మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చేసేయండి. ఇక టికెట్ టు ఫినాలో టాస్క్ లో ఎవరు విన్నారో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక అలాగే ఓటింగ్ పర్సంటేజ్ వైజ్ ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో కూడా ఇప్పుడు చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇక్కడ మీకు కొన్ని డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి ఓటింగ్ రిజల్ట్స్ ఇచ్చాను. ఓటింగ్ చూసుకుంటే ఇక్కడ అన్ని సైట్స్ లో కూడా గందరగోళంగా ఉంది, ఒక్కొక్క సైట్ లో ఒక్కొక్క విధంగా ఉంది. సో ఓవరాల్ గా పర్సంటేజ్ వైజ్ చూస్తే మాతరం శ్రీరామచంద్ర 26% తో టాప్ 1 ప్లేస్ లో ఉన్నాడు. ఇక టాప్ 2 ప్లేస్ లో అయితే సిరి ఉంది. మానస్ ని కూడా క్రాష్ చేసుకుని సిరి 23% తో సెకండ్ ప్లేస్ లోకి వచ్చేసింది. ఇక థర్డ్ ప్లేస్ లో అయితే మానస్ ఉన్నాడు. మానస్ కి అయితే 22% ఓటింగ్ ఉంది. ఇక మానస్ కి ఓటింగ్ అయితే బాగా జరుగుతుంది, కానీ మిస్డ్ కాల్స్ తక్కువ ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ అయితే కాజల్ 21% తో 4th ప్లేస్ లో ఉంది. ఇక మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కాజల్ కి అయితే కాన్స్టెంట్ గా ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ లీస్ట్ ప్లేస్ లో ప్రియాంక 8% తో ఉంది. ప్రియాంకకి మార్నింగ్ కూడా 8% ఉంది, కాబట్టి ఇప్పటికైతే ఓటింగ్ గ్రాఫ్ కాన్స్టెంట్ గా ఉంది. రేపటికేమన్నా పెరుగుతుందేమో చూడాలి. ఇక టికెట్ టు ఫినాలే టాస్క్ విషయానికి వస్తే ఫైనల్ రౌండ్ కి వెళ్ళిన వాళ్ళు వచ్చి శ్రీరామ్, సిరి, మానస్, సన్నీ ఈ నలుగురు అయితే ఫైనల్ రౌండ్ ఆడడం జరిగింది. ఇక ఫైనల్ రౌండ్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ విన్ అయింది సిరి అని లేటెస్ట్ గా ఇప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. సో ఇది ఎంతవరకు కరెక్టో తెలియదు. మీకు ఏదైనా మార్పులు ఉంటే మాత్రం అప్డేట్ అనేది తప్పకుండా ఇస్తాను.